హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం అమ్మాయిల గురించి ఒక ముఖ్యమైన విషయం తెలుసుకుందాం అయితే అమ్మాయిలు తమ పాదాలకు నల్లదారాన్ని ఎందుకు కట్టుకుంటారు రహస్యం తెలిస్తే మీరు షాక్ అవుతారు చాలామంది నల్ల నల్లదారాన్ని కాలికి కట్టుకుంటారు కానీ ఎందుకు అనేది ఎవరికి తెలియదు అయితే మన హిందూ ధర్మంలో ఇది చూడొచ్చు పిల్లలు పుట్టగానే కాటుకు పెట్టడం కాలికి నల్లదారం పెట్టడం లాంటివి దిష్టి తీయడం లాంటివి ఖచ్చితంగా చేస్తూ ఉంటారు అయితే మీరు ఎప్పుడైనా ఇలా ఎందుకు చేస్తున్నారో ఆలోచించారా టెక్నాలజీ పరంగా చాలా ముందుకు సాగుతున్నాం కానీ హిందూ ధర్మాలను పాటించడం మర్చిపోతున్నాం అవునా అయితే ఈ సమాజంలో నరదిష్టి మనుషులపై ఎక్కువ ప్రభావం చూపుతుంది మనుషుల్లో ద్వేషం అసూయ లాంటివి పెరిగిపోయాయి అనుకున్న పనులు అవ్వకపోవడం ప్రశాంతత కోల్పోవడం లాంటివి చాలా జరుగుతున్నాయి ఇలాంటి సమస్యలు ఎదుర్కొనేవారు తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి ఇక టాపిక్లోకి వెళితే చెడు దృష్టి నుండి బయటపడడానికి నల్లని కాటుక పెట్టుకోవడం నల్లటి దుస్తులు ధరించడం లాంటివి చేస్తాం కానీ ఈ నల్లదారం చాలా ఉపయోగకరమైంది ఎందుకంటే మీ ఇంట్లో మనస్పర్ధలు ఎదురైనా భార్యాభర్తల మధ్య దూరం పెరిగినా ఇతర ఏ సమస్య అయినా వెంటనే శనివారం రోజు శనీశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఒక నల్లదారం తీసుకుని వెళ్ళండి వెళ్ళినాక ఆ దారం తీసుకుని ఎనిమిది ముళ్ళు వేస్తూ ప్రతి ముడికి ఈ మంత్రం జపించండి ఓం శనీశ్వరాయ మహా అని జపించండి ఇక దారాన్ని ముఖ్య ద్వారానికి కట్టండి దీంతో మీ నరదోషాలన్నీ తొలగిపోతాయి ఇక ఇంకో ఉపాయం వచ్చి మీ ఇంట్లో అనారోగ్య సమస్యలు ఉంటే దీన్ని ఖచ్చితంగా పాటించండి ఇక ఈ దారాన్ని పూజ గదిలో కొంచెం సింధూరం పెట్టి రాత్రి అంతా ఉంచండి ఇక ఉదయాన్నే తలస్నానం చేసి ఆ దారాన్ని మీ ఇంట్లో ఎవరి వల్ల అయితే సమస్య ఉందో వారి కాలికి కట్టండి దీంతో నరదిష్టి దూరం అయిపోతుంది ఇక ముఖ్యంగా గర్భవతి మహిళలకు నరదిష్టి త్వరగా తగులుతుంది కాబట్టి వారి మీద నుండి నల్ల దారాన్ని గడియారంలాగా ఏడు సార్లు చుట్టూ తి నదిలో లేదా రావి చెట్టు కింద మట్టిలో కప్పేయండి లేదంటే చాలామంది ఈ దారంతో చెడు చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త వహించండి గుడిలో పండితురిచ్చిన నల్ల దారాన్ని లేదా మీరు స్వయంగా తీసుకున్న దారాన్ని మీ కాలికి కట్టుకోండి ఇతరులు ఇచ్చిన దారాన్ని అస్సలు ధరించకండి అలాగే నల్ల దారాన్ని రుద్రాక్షం వేసి చేతి వేళ్లకు కట్టుకోండి దీంతో మీ సమస్యలన్నీ తొలగిపోతాయి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి